వాళ్ళ నాయకులుగా కనబడతారు మనకు ఆనరు చక్రవర్తి ఇప్పుడు చంద్రబాబు అక్కడే ఉంటాడు పవన్ అక్కడే ఉంటాడు జగన్ అక్కడే ఉంటాడు సీఎం అయ్యాక ఎక్కడి నుంచి వెళ్ళట్లా ఆయన అదే అవును ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు కూడా వీకెండ్ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయేవాడు ఉద్యోగులు వెళ్ళిపోయేవాడు ఈయన వెళ్ళిపోయేవాడు రకంగా చెప్పాలంటే ప్రవాస ప్రభుత్వం నడిచింది అప్పుడు అంతే మూడు రోజుల పాటు ఇక్కడ ఉంటారు శుక్రవారం నాడు బయలుదేరతారు శుక్రవారం పొద్దునకే ఈయన బయలుదేరతారు మధ్యాహ్నానికి ఉద్యోగులు వెళ్ళిపోతారు సోమవారం మధ్యాహ్నం కూడా కాదు ఒక్కోసారి మంగళవారం వచ్చేవాడు మాక్సిమం దాదాపు మూడు రోజులు అక్కడ మూడు రోజులు ఇక్కడ మధ్యలో ట్రావెలింగ్ ఓ రోజు అలాగే నడిపారు ఆయన కాబట్టి ఈయన ఆ విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈయన మొత్తం ఇక్కడే ఉంటున్నాడు అవును ఆ విషయంలో చేసుకున్నారు ముందే ఇప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఏమి అప్పుడు కూడా బ్రాహ్మణి గారు గాని భువనేశ్వర్ గారు గాని ఇక్కడ లేరు కదా వచ్చి వెళ్తుండేవాడు వీళ్ళు అక్కడికి వెళ్ళేవాడు లేదా అప్పుడప్పుడు ఈయనకి మాత్రం వీళ్ళ భార్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆవిడ భారతి గారు అక్కడ ఉంటున్నట్టున్నారు ఏది యాక్టివిటీ చూసుకుని వచ్చిపోతున్నట్టు అంటే ఆమె బిజినెస్ ఉమెన్ కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు అయితే ఉండే మనకి నచ్చట్లేదు అదే ఉండే అవకాశం లేదు వాళ్ళకి రాష్ట్రం నచ్చట్లే వాళ్ళకు కూడా ఇక్కడ అధికారం నచ్చుతుంది కానీ రాష్ట్రం రెసిడెన్షియల్ పర్పస్ కింద నచ్చట్లా అది వాళ్ళకి నచ్చట్లేదు అధికారం కావాలి ఇక్కడ ప్రజలు ఓట్లు అయితే కావాలి ప్రవాసులు ఎన్నుకుంటుంటాం అంతే అది ప్రజలు తప్పని ప్రజలు తప్పని అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చేసారా ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకి తెర దించేసారా లేదు అంటే ఎప్పటి నుంచే ఉన్న వ్యూహమే కాబట్టి మనం అలా అనుకుంటున్నాం ఇప్పుడు క్లారిటీ వచ్చిందని జనాలకు అందరు క్లారిటీ వచ్చింది ఆయన దృష్టిలో ఉన్న వ్యూహం అని ఆయన ఇప్పుడు సమాధానం చెప్పారు అంతే అదే వ్యూహం అదే రోజులు సీక్రెట్ గా ఉంచిన వ్యూహం అదే అది ఆయన చెప్పేది అటువంటిది ఎప్పుడు నుంచో చెప్తున్నది ఇంకా కొత్తగా వ్యూహం ఏం లేదు వ్యూహం అనేది ఏదో ఊహించుకున్నటువంటి వాళ్ళకి సినిమా గనక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది అనుకుని చివరికి శుభంగా అడ్డుపడిపోతే ఎట్టుందో అట్లాంటి ట్విస్ట్ ఇక్కడ అంటే నీరసపరిచారు ఏం చెప్తారు ఏం చెప్తారు అనుకునే వాళ్ళకి చెప్పేశారు నిన్న కూడా అనుకున్నాము.